నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అధికారంతో కళ్ళు పొరలు కమ్మటం కాదు, ముండ అంట. ఎవడరా ముండ? నీకన్నా ముండే ఎవడరాడా? జలగల్లాగా ప్రజల్ని పీడించి బతికే నువ్వు ముండవి. నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులెంత? నీ ఫస్ట్ అఫిడవిట్లో నీ ఆస్తులెంత? ఈరోజు నీ ఆస్తులెంత? అన్నొక ఇల్లు తమ్ముడొక ఇల్లు ఎప్పుడు కట్టినారు మీరు? ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి కట్టుకున్న ఇళ్ళు మీ మీ అవినీతి అంతస్తులు అవన్నీ. మా నాన్న ముగ్గురు కొడుకులుంటే ఆయన చూసుకోలేదంట, నువ్వు వచ్చి చూసావరా? మేము ఎకరాల ఆస్తులన్నీ మా నాన్న తగలబెడుతున్నప్పుడు మా తాతయ్య కానీ మా ముగ్గురు మేము అన్నదమ్ములం కానీ ఏ రోజు ఆయనకు మాటకు ఎదురు చెప్పలా. నేనంటాం మా నాన్న అంటే మేము వదిలేసామంట గాలికి. నువ్వేం పంచావు? మీ పెదనాన్న కూతుర్లు వచ్చి మొత్తుకున్నారు నా దగ్గర, అన్న మాకు పంచేయట్లేదు కొద్దిగా చెప్పన్నా అని. మొన్న పంచావు తలా 3 ఎకరాలు 4 ఎకరాలు ఆయన వాటా మొత్తం కలిపి మొన్న మధ్య ఏదో కొద్దిగా ఇచ్చావని చెప్పి తెలుస్తా ఉంది. నీ సొంత పెదనాన్న ఆస్తులు కాజేసినోడి నువ్వు. మాట్లాడితే నువ్వు ఒక గాంధీ మహాత్ముడివో, ఒక దానకర్ణుడివో, ఒక అంబేద్కర్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఏది నీ చరిత్ర ఏంటి? విగ్రహాల దొంగతనం అంటే ఏ రోజున నీ బతుకులో కౌంటర్ ఇచ్చావా? నేను దొంగతనం చేయలేదని నువ్వు అవినీతి పరుడు. ఆధారాలు ఈరోజు పోదందా? నువ్వు తోవిన క్వారీ గుంతలు కానీ, నువ్వుతో కట్టించిన గ్రానైట్ లారీలు కానీ, లేకపోతే గుట్కా ప్యాకెట్లు కానీ ఎవడి పేరు చెప్తాయిరా? నీ పేరు చెప్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరు నీకే ఇచ్చాడైంది దేవుడు.